మాకు ఇలా కాలీఫ్లవర్ చిన్న మొక్కలు నర్సరీలో ఇక్కడ అమ్ముతారు. ఇది 6 ప్యాక్ అనమాట. ఇది $6 అంటే ఈచ్ మొక్క $1 పడుతుంది. ఇందులోని మనకి గ్రోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇది చూసినట్టయితే 75 డేస్లో ఇది రెడీ అవుతుందని చెప్తున్నారు. సో అలాంటి మొక్క నేను నవంబర్లోని అలాంటి 6 ప్యాక్ తెచ్చి వేసానమాట. ఇప్పుడు ఈ ఈ పాట్లో చూస్తే ఇందులో 2 వేసాను, అలాగే వేరే పార్ట్స్లో ఇంకో 4 వేసాను. సో ఇది నవంబర్లో వేసాను, ఇప్పుడు 2.5 మంత్స్ అవుతుంది, మనకి మంచిగా రెడీ అయింది. ఇది ఈరోజు మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో పువ్వు ఇలా ఓపెన్ అయ్యి ఇంకా లైట్ పింక్ షేడ్కి వస్తుంది అన్నప్పుడు ఇంకా అది రెడీ అయింది అని అర్థం అనమాట. ఇంకా ఉంచితే ఇది మొత్తం ఇంకా వేడికి పింక్ అయిపోతుంది అనమాట. సో ఇది కరెక్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవడానికి. సో ఈరోజు ఇది నేను హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇదిగోండి, మన ఇంట్లో పెంచుకున్న ఇంత పెద్ద వస్తే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పాట్లోని ఇప్పుడు ఇది తీసేసి ఇందులో ఇంకొంచెం ఎరువు ఇంకొంచెం మట్టి వేసి నేను మళ్ళీ ఆ తెచ్చిన కొత్త చిన్న మొక్కలు ఇందులో ఒక్కొక్కటి నాటుతాను అనమాట. సో ఇంకొక 2.5 మంత్స్ వరకు మాకు ఇక్కడ చలి ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ ఉంది చలికాలంలోనే బాగా గ్రో అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏప్రిల్ టైంకి ఇంకొకటి మనకి రెడీ అవుతుంది. కాడలతో కూడా నేను పచ్చడి చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనకి ఇవి ఇంట్లో పెంచుకున్నవి పెస్టిసైడ్స్ అవి వేయలేదు కాబట్టి మనం ఈ కాడలు కూడా వాడుకోవచ్చు. కొబ్బరి క్యారెట్ వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్లో కూడా ఈ లేత ఆకులు కూడా మనం కూరలో వాడుకోవచ్చు అనమాట. ఈ ముదర ఆకులు బాగుండవు, ఇవి మాత్రం నేను కాంపోస్ట్లో వేసేస్తాను.